సార్ ఇప్పుడు నేను ఒకసారి ప్రీ రిలీజ్ రోజు జరిగిందని కూడా నేను ఒకసారి క్లారిఫికేషన్ ఇస్తా. చాలా మందికి డౌట్లు ఉండే, చాలా మందికి డౌట్లు కిందనే యూట్యూబ్ కమెంట్స్లోనే జనాలు ఇచ్చేసారు. అరే వాడు అన్నది హీరోని కాదురా, వాడు అన్నది ఒక ప్రొడ్యూసర్, కానీ ఒక బ్యాచ్ ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్, ఒక పెద్ద ప్రొడ్యూసర్ కాదు, ఎవరో చిన్న. అరే వద్దురా బాబు, ఆల్రెడీ ఒక లేపినాము, ఇప్పుడు వీడిని లేపితే వీడి మా నెత్తి మీద కూర్చుంటాడంటే నన్ను లేపింది ఎవడు అక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఛాన్స్ ఇచ్చినావా సినిమా ఛాన్స్? నువ్వు ఛాన్స్ ఇచ్చినావా నాకు? నీ ఆఫీస్ బయట 4 గంటలు కూర్చుంటే నువ్వు ఛాన్స్ ఇచ్చినావా? ఒక్కొక్క ఆఫీస్ తిరిగిన నేను, మస్తు ఆఫీసులు తిరిగినా, మస్తు ఆఫీసులు బయట కూర్చున్నా. నాకెవడో నిజంగా లైఫ్ ఇచ్చినోడు ఆ మాట అంటే, నాకు ఒక సినిమా ఇచ్చినోడు చాలరా భయ, ఒక సినిమా ఇచ్చినా ఇంకా లేకపోద్ది అని నువ్వు అప్పుడను. నేనే సినిమా వేసుకొని, నేనే డబ్బులు పెట్టుకొని, నేనే చేసుకొని నాతో పాటు ఇంకో 10 మందికి నేను అవకాశం ఇచ్చి, నా లెక్క అంటే నాకు తెలుసు సార్ టాలెంట్ ఉండి చాలామందికి అవకాశాలు దొరుకుతాయని తెలిసి వాళ్ళందరికీ నా కంటికి కనిపించారు, ఈ టాలెంటెడ్ రాబోయ్, ఈ టాలెంటెడ్ రాబోయ్, ఈ టాలెంట్ అందరిని తీసుకొచ్చి పెట్టి నేను సినిమా తీసిన, ఈరోజు సినిమా నడుస్తుంది.